సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ప్రియమణికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎప్పుడో ఎవరే అతగాడు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించి హిట్ లో ఫ్లాప్ లో అంటూ తేడా లేకుండా సూపర్ హిట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే కెరీర్ లో తీసుకున్న కొన్ని తప్పుడు డిసిషన్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు బ్రేక్ చెప్పిన ప్రియమణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్తుంది. రీసెంట్ గా జవాన్ సినిమాలో నటించి తనకంటూ స్పెషల్ మార్కులు వేయించుకున్న ప్రియమణి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాలో తాను నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి హీరోయిన్ ప్రియమణి పుష్ప 2 సినిమాలో నటించబోతుంది అని సినిమాను మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇస్తూ నిజానికి ఎలాంటి అదృష్టం నాకు రాలేదని అలాంటి అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోనని పుష్ప 2 సినిమాలో నేను నటించడం లేదని ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదని కూడా చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ప్రియమణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.